హలో నమస్తే దిస్ ఇస్ రాము వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో సో మన కేరళ ట్రిప్ లోని డే 2 ఈరోజు సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 5:15 అవుతుంది సో పర్లేదు ఒక 3 అవర్స్ గట్టిగానే పడుకున్నాము టెంట్లో చాలా బాగా నిద్రపెట్టింది పాపం మన వాళ్ళకే కారులో సరిగ్గా నిద్రపట్టలేదు కార్ అంటే అంత కంఫర్టబుల్గా అంటే కూర్చొని పడుకోవడం అంటే అవ్వదు ఇక ఏదో పడుకున్నామంటే పడుకున్నారు ఓకే సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అరౌండ్ 270-280 కిలోమీటర్స్ ఉంటుంది మనకి మున్నార్ కాదు అత్తిపల్లి వాటర్ ఫాల్స్ సో అది ఎక్స్ప్లోర్ చేసుకొని ఈరోజు నైట్ కల్లా మున్నార్ చేరుకోవాలని అది మన ప్లానింగ్ మనకి ముగ్గురు డ్రైవర్స్ అన్నమాట నేను పృథ్వీ నడుపుతాడు ఇప్పుడు సత్య గ్యాండర్ చేస్తున్నాను సత్య కూడా నడుపుతాడు I can show you what love's supposed to feel like. I can show you, yeah. I can show you. మనం కోయంబత్తూర్ కి జస్ట్ ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. చాయ్ బ్రేక్ ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. ఇసా ఫౌండేషన్ కి వెళ్దాం అనుకుంటున్నాం కానీ మళ్ళీ టైం సరిపోతుందో లేదనే ఒక డౌట్. ఏదో ఒక పని మీద వస్తూనే ఉంటాము అప్పుడు కవర్ చేసుకోవచ్చు. మళ్ళీ మాకు ఇక్కడ నుంచి అత్తిపల్లి వాటర్ ఫాల్స్ అరౌండ్ 170 కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్ 4 అవర్స్ చూపిస్తుంది మళ్ళీ అది తొందరగా కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ కల్లా మున్నార్ వెళ్ళాలి సో అది మా ప్లానింగ్ చూద్దాం ఏమవుతుందో జస్ట్ చాయ్ తాగేసి మళ్ళీ మనం జర్నీ స్టార్ట్ చేద్దాం ఓకే సార్ ఎలా ఉంది ఏమన్నా నిన్న మార్నింగ్ 7 బయలుదేరా ఇప్పుడు 7 అవుతుంది ఆల్మోస్ట్ 24 అవర్స్ అందులో ఒక 5 గంటల మధ్యలో రెస్ట్ తీసుకున్నాం అనుకోండి Time for a love potion, a little sweet and spice. Throw it all in a cauldron, mix it up real nice. Fire in my eyes, stir counterclockwise. I dream of you all night. Friends, మన ఆఫీషియల్ గా కేరళలోకి ఎంటర్ అయిపోయాము. మన పాలకడ దాటుకుని ఒక 30 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా త్రిశూర్కి ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. సో మ్యాక్సిమం ఒక 3 అవర్స్ లో మనం అత్తిపల్లి వాటర్ ఫాల్స్ వెళ్తాము. ప్రస్తుతం ఇది ప్రజెంట్ 9 అవుతుంది. జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగాము. సో కేరళ వంటకాలు రుచి చూడాలి. ఇప్పుడు అప్పం గట్ర అది తినాలి. కేరళ స్పెషల్ అది. ప్రస్తుతం మేము వచ్చేసి ఒక కేరళ చిన్న రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. సో గోపి చూడండి ఎలా ఊగుతున్నాడా. బాగుంది హోటల్ విత్ మన ఉయ్యాల. చిన్నపిల్ల వచ్చిన బాగా టైం పాస్ ఉంటుంది కదా. ఇది వచ్చేసి సంగమం ఎల్లప్పరంట హోటల్. రోడ్లు అయితే బాగున్నాయి అబ్బా ఇక్కడ. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ప్రతి 10 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ అయింది. ఇప్పుడు విజయవాడ నుంచి ఇక్కడికి ఇప్పటికే 1500 రూపాయలు టోల్ గేట్లకి అయిపోయినాయి. రోడ్లు బాగున్నాయి. సో ఇది వచ్చేసి సంగమం కూల్ బార్ పాలక్కడ్ దాటిన తర్వాత. చాలా బాగుంది సింపుల్గా. కేరళ స్పెషల్ వంటకాలు ఇప్పుడు తినాలి. ఇప్పుడు హాయ్ సార్ అప్పుడే వచ్చేసినాయా? సూపర్. ఇది 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 కాదా మనకు కావాల్సింది. ఇదే కదా దీని ఏమంటారు? ఇది అప్పం. ఇది ఇతను ఈ హోటల్ లో వర్క్ చేస్తుంటారు. తెలుగు కూడా మాట్లాడుతున్నారు. చాలా ఫ్లూయెంట్ గా చాలా హ్యాపీ అనిపిస్తుంది. తన పేరు వచ్చేసి సురేందర్ గారు. సో ఇక్కడ హోటల్ లో వర్క్ చేస్తున్నారు. సురేందర్ గారు మీకు తెలుగు ఎలా వచ్చు? ఉన్నారా? మీరు పుట్టి పెరిగింది కేరళనా? తెలుగు అక్కడ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఆంధ్రాలో గుంటూరా? అంబి గుంటూరు వాళ్ళ. సూపర్ సూపర్. సో తెలుగు అలా వచ్చిందనమాట. అదే ఇప్పుడు ఏంటి మన కేరళ స్పెషల్? ఏంటి ఇప్పుడు దీన్ని ఏమంటారు? అప్పం. ఇది అప్పం. ఇది అప్పం. ఇది అప్పం.
పత్రి మన గణేష్ వినాయక చవితి అప్పుడు పత్రి విన్నాము ఇక్కడ ఏది పత్రి వచ్చేది ఇది దోశలాగా ఉంది పులకలాగా ఉంది ఇది పత్రి అంట ఈ కర్రీ పేరు అండగర్ ఎగ్ కర్రీ అంతే సూపర్ బాగుంది చాలా పీస్ఫుల్గా సో ఒకసారి ప్రైస్ కూడా చెప్పు ఇక్కడ ఇప్పుడు ఇది అప్ప ఎంత చాలా బాగుందండి థ్యాంక్ యూ మనం ఆల్రెడీ త్రిశూర్ దగ్గరలో ఉన్నాము చిన్న ప్రాబ్లం వచ్చింది ఇక్కడ మేము బార్డర్ లో ఇది యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఫర్ 16 కిలోమీటర్స్ కంటిన్యూ స్ట్రెయిట్ ఆన్ తీసుకోలేదు అంటే అక్కడ మాకు చెక్ పోస్ట్ లాగా ఏమీ అనిపించలేదు అలా ఫ్లోలో వచ్చేసాము సరే ఇక్కడ ఆర్టీ ఆఫీస్లో తీసుకుందామని చూసి ఆర్టీ ఆఫీస్ కాల్ చేసి అడిగాము బట్ వాళ్ళు ఏమంటారు కంపల్సరీ బార్డర్లోనే తీసుకోవాలి ఆర్టీ ఆఫీస్లో ఇవ్వరు ఒకవేళ మిమ్మల్ని కేరళలో ఎవరైనా పట్టుకుంటే మాత్రం మీ బండి చీజ్ అవుతుంది అది అని మాట్లాడుతున్నారు ఇండియాలో అర్థం అవ్వట్లేదు మరి సరే మనం అయితే ముందుకెళ్తున్నాం ఎందుకంటే మళ్ళీ బార్డర్ దగ్గరికి వెళ్ళాలంటే అరౌండ్ 90 కిలోమీటర్స్ పానురాను 180 కిలోమీటర్స్ అంటే చాలా దూరం అవుతుంది సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మున్నార్ వెళ్తున్నాము అత్రి వాటర్ ఫాల్స్ తర్వాత దాని తర్వాత మున్నార్ వెళ్తాము అక్కడ దగ్గర అక్కడి నుంచి తమిళనాడు బార్డర్ దగ్గర అక్కడ ట్రై చేస్తాం మరి చూడాలి ఏమవుతుందేమో ఫ్రెండ్స్ మనం ఇంకా అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్కి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము సో రోడ్డు నేరోగా ఉన్నాయి కానీ ఎక్సలెంట్గా ఉంది చూడండి ఎంత నీట్గా ఉందో కేరళ సీనరీ చూడండి చెట్టు చూసినాయి చెట్లు అవి చాలా బాగుంది మేము అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్కి జస్ట్ 25 కిలోమీటర్ దూరంలో ఉన్నాము సో ఇప్పుడు మనకి ఫ్యూయల్ కొట్టించుకునే టైం వచ్చింది ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది ట్యాంక్ మనం ఆల్రెడీ మనం తమిళనాడు బార్డర్లో కొట్టించుకున్నాం కదా ఫ్యూయల్ అక్కడ ఎంత వచ్చింది మనకి 86 రూపాయలు లీటర్ తీసుకుంటాం సో కేరళలో ఎంత వచ్చింది కేరళలో లీటర్ డీజిల్ ఎంత అనేది మీకు చెప్పిస్తాను ఇక్కడ డీజిల్ వచ్చేసి 85 రూపాయలు 65 పైసలు అంటే అక్కడికి పెద్ద డిఫరెన్స్ లేదు ఒక 50 పైసలు డిఫరెన్స్ ఉంది తమిళనాడుకి కేరళకి హౌ మచ్ పెట్రోల్ లీటర్ పెట్రోల్ ప్రైస్ 91 లీటర్ పెట్రోల్ కేరళలో 91 రూపాయలు ఆంధ్రాలో నాకు తెలిసి 96 సో చాలా డిఫరెన్స్ ఉంది ఓకే ఫుల్ ట్యాంక్ చెప్పిస్తున్నాము సో చూడండి డీజిల్ 85 రూపాయలు 65 పైసలు ఫుల్ ట్యాంక్ చెప్పిస్తున్నాం మళ్ళీ సార్ మొత్తం ప్యాకప్ చేసేదిగా మాస్క్ తల ఏం కనపడకుండా కరెక్ట్ అందరూ కూడా మాస్క్ ఉపయోగించండి పాన్ పేసేసావు సత్య బాగుందా ఇప్పుడు మనకి డ్రైవింగ్ పృథ్వీ చేస్తున్నాడు థమ్స్అప్ ఇప్పుడు మనం అత్తిరిపల్లి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము అంటే ఇక్కడ రెండు ప్లేసెస్ ఉన్నాయి మెయిన్ వాటర్ ఫాల్ ఒకటి చిన్న ఇంకో ప్లేస్ కూడా ఉంది అది కూడా చిన్న వాటర్ ఫాల్ సో యాక్చువల్గా మేము పర్మిట్ కోసం ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసాము కానీ స్టేట్ పర్మిట్ ఇక్కడ ఎవరట చాలకుడీలు ఇస్తారంట సో ఇది కంప్లీట్ చేసుకొని మనం మున్నార్ వెళ్ళేటప్పుడు ఆంధ్రవేలో ఆ చాలకుడీలో ఆ పర్మిట్ తీసుకొని వెళ్తాము సో ఇప్పుడైతే మనం ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉందంట అది చూస్ చేసుకొని తర్వాత మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోతాం చలో ఇక్కడ చూడ అంత డిజైన్ ఎలా ఉంది సో ఇది వాటర్ ఫాల్ టికెట్ మరి అక్కడికి ఇక్కడికి ఒకటే టికెటేనా వేరేనా ఇది అడల్ట్ 40 రూపీస్ మరి అక్కడ వాటర్ ఫాల్కి ఈ వాటర్ ఫాల్కి ఒకటే టికెటో లేదంటే సపరేట్ తీసుకోవాలో తెలియదు ఓ చాలా బాగుంది కదా మనకి బాంబు వుడ్స్ తోటి ఎలా కట్టారు చాలా బాగుంది టికెట్ అది 40 రూపీస్ కేరళ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ సూపర్ చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ సూపర్ ఎంటరింగ్ ది రివర్ ఈజ్ పనిషబుల్
బాహుబలి వాటర్ ఫాల్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది స్లోప్ ఉంది, అక్కడ ఇంకోటి మెయిన్ ఉంది, అది హైట్ ఉంటుంది. ఇది హైట్ తక్కువ ఉంది కానీ బట్ స్లోప్ ఉంది ఇది బాగా. అమేజింగ్. మనం ఇక్కడికి వెళ్ళడానికి మాత్రం నో పర్మిషన్. మనం ఎంతో ఎదురు చూస్తున్న అత్రిపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చేసాము. దీన్నే మన బాహుబలి సినిమా వచ్చిన తర్వాత బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది, అది ఇది రెండు చూపిస్తాను. ఓకే, సో ఇదే అత్రి, వెల్కమ్ టు అత్రిపల్లి వాటర్ ఫాల్స్. సో ఇక్కడ నుంచి మీకు చాప్రా వాటర్ ఫాల్స్, అజికల్ వాటర్ ఫాల్స్ మొత్తం ఇక్కడ నుంచి లొకేషన్స్ ఇది చూస్తుంది. ట్రాఫిక్